गजाननाय नमः।
गजाननाय नमः। ॐ लम्बोदराय नमः। ॐ शूर्पकर्णाय नमः। అలా ఏం లేదు సార్, అంటే మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు మామూలుగా పూజలు చేసుకుంటారు వినాయకుని పెట్టి, అందుకోసమే ఇప్పుడు కూడా పండుగ రోజు కాబట్టి ఈరోజు ఇలా చేయాల్సి వచ్చింది సార్. ఓకే,
అంటే మీరు ఇంటి దగ్గర మీరు ఎలా చేసుకుంటారు మీ ట్రాన్స్జెండర్స్ అందరు కలిసి? అంటే ట్రాన్స్జెండర్స్ అంటే మామూలుగా ఒక కమ్యూనిటీ అందరూ కలిసి చంద వేసుకొని తలాక్ ఇంత చంద వేసుకొని అంటే ఒక 10 అడుగులు 15 అడుగులు విగ్రహం తెచ్చి కూర్చోపెట్టేవాళ్ళము. కూర్చోబెట్టి మంచిగా పూజలు చేసి నైవేద్యం ప్రసాదాలు అంటే ఈ ఇంకో విషయం సార్, ఈ తెలంగాణ అంటే కూర్చోపెట్టడం డిఫరెంట్ సార్. రాయలసీమలో వినాయక చవితిని కూర్చోబెడితే ఉంటే 3 రోజులు కూర్చోబెడతారు, ఇంకా 5 డేస్ అంతకుమించి పర్మిషన్ లేదు అక్కడ. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే 11 రోజులు కూర్చోబెడతారు సార్. నిజంగా ఎన్నిసార్లు చూసినా కానీ నిజంగా ఆ సంతోషం అనేది కళ్ళలోనే అలానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 11 రోజులు, మా ఊరిలో 5 రోజులు మాత్రమే, ఇక్కడ చూస్తే 11 రోజులు. అందుకోసమే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ఆ అదృష్టం ఎవరికి ఇవ్వలేదు ఆ భగవంతుడు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ మాత్రము చిన్న చిన్న విగ్రహాలు మాత్రమే పూజ చేసుకోవాలి ఇండ్లలో అని పర్మిషన్ ఇచ్చింది. నిజంగంటే అలా ఇప్పుడన్నా రోంత గవర్నమెంట్ మన బాధలు చూసి రోంతన్న పర్మిషన్ ఇచ్చింది. ఇట్లా రంజాను ఇట్లా కొన్ని కొన్ని ఉగాది అవన్నీ చూసుకుంటే కదా ఎక్కడ సార్ పండగలు ఎక్కడ లేవు. ఇప్పుడు ఏదో మనం దేవుని పుణ్యమా అని దేవుని మన ఎవరైతే మనసులో అనుకుంటారో కళలనే నిజమవుతాయి అంటారు కదా, అందుకోసమే కోవిడ్ 19లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే గవర్నమెంట్ మనకి ఇంత చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా నిజంగా చూడాలి సార్. అంటే ఈ కరోనా వైరస్ నిజంగా అంటే అంత బిరింగ పోదు సార్, నిజంగా అంటే చాలా బాధాకరమైన సార్ నిజంగా అంటే. అందుకోసమే ఇంకా ఈరోజు ఇలా చేయాల్సి వచ్చింది సార్. సూపర్. సో తెలుగు ప్రేక్షకులందరికీ, యావత్ భారతదేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో అంటే ఈ కోవిడ్-19 వల్ల మనం ఇప్పుడు ఏంటంటే గల్లీలలో ఒక కాలనీలలో కూడా వినాయకుడు పెట్టుకుంటే మళ్ళీ లేనిపోని ఇది జనాలు అంటే మళ్ళీ అంటే గుంపుగూడి మళ్ళీ కరోనాని సోకుతుందన్న భయంతో ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది. సో ఆ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించండి. సో ఎవరు సేఫ్గా వారు ఉండండి, జాగ్రత్తగా అందరూ ఉండండి, ఇళ్ళలో ఉండండి. ఎవరైతే వినాయకుడిని పెట్టుకొని అంటే ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటారో, పూజలు ఇట్లా చేసుకోవాలనుకుంటారో, మీ ఇంట్లోనే పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకొని మంచిగా ఇంట్లోనే అందరికి ప్రసాదం పనిచేసేయండి. అంతేకాని మళ్ళీ ఇట్లా కాలనీలో గల్లీలో వినాయకులు పెట్టి మళ్ళీ గుంపు కూడి, సో అది దానివల్ల మళ్ళీ 10 మందికి హానికరం ఈ కరోనా టైంలో. సో అందరూ బాగుండాలి. అందరూ ఏంటంటే ఈ కోవిడ్-19లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆయు ఆరోగ్యాలతోటి మనం ఇంట్లోనే ఇలాంటి అంటే వినాయకుడి పూజ చేసుకొని హ్యాపీగా ఉండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు.